Action! నమస్తే, నేను మీ తాతం శెట్టి నాగేంద్ర, రాష్ట్ర చిరంజీవి యువత అధికార ప్రతినిధి. గత 3 రోజులుగా చూస్తున్న రాజకీయ పరంపర, రాజకీయ చర్చలు చూస్తుంటే ఓ 5 నిమిషాలు మాట్లాడనిపించి మాట్లాడుతున్నాను. అంటే రాజకీయం అంటే మీరే ఉండాలి, రాజకీయం అంటే మీరే చేయాలి, ఎవరు చేసినా ఎవరు మాట్లాడినా మీరు విమర్శిస్తారా? ఎంత అన్యాయం అండి ఇది. నిన్నటి దినం ఒక బచ్చా ఇదే మెగా హీరోల కాళ్ళ చుట్టూ, వాళ్ళ సినిమా కోసం థియేటర్ల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన ఒక ఎమ్మెల్యే, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్. అతను ఎమ్మెల్యే అవగానే పెద్ద తోపైనట్లు ఏం మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్కి ఏం తెలుసా, తెలిసన్నా ఉండాలి తెలియకన్నా ఉండాలి, తెలిసి తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం. అవునండి, గెలిచినోడి దగ్గర కమిషన్, క్రికెట్ బెట్టింగ్లో ఓడినోడి దగ్గర కమిషన్, మీ బొక్కేం పోదు కదా, ఇద్దరి దగ్గర కమిషన్లు కొట్టే మీకేం తెలుసండి మీ బ్రతుకు, సామాన్య మానవుడి బ్రతుకు. అనిల్, నోరు అదుపులో ఉంచుకో, నువ్వే పెద్ద తోపులాగా మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదా? జగన్మోహన్ రెడ్డి మహానాయకుడా? ఎలా, నీదేవూరు, నేది రాయలసీమ, నాది కడప జిల్లా, ఏం మాట్లాడాడండి? వారసత్వ రాజకీయాలు నాకు ఇష్టమే, కానీ కొంత అంతో అనుభవంతో పరిణితి చెందాలి అన్న మాటను ఎంత తప్పుగా తీసుకుంటారు? ధైర్యం ఉంది, నేను దేంతో అయినా పోరాడతానంటే ధైర్యం ఉండేది మీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికేనా? నువ్వు మాట్లాడతావా? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు నువ్వు, ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు నువ్వు. అంటే మేము మాట్లాడలేమా, మాకు చేత కదా, లేదా మాకు ధైర్యం లేదనుకుంటున్నావా? టన్నుల కొద్దీ ఉంది ఇక్కడ చూస్తావా, లేదా నీ నెల్లూరుకు వచ్చి చూపించమంటావా? సిగ్గు శరము ఉండాలి మాట్లాడేటప్పుడు. ఏం మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి నాయక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజాస్వామ్యం అంటావు, జగన్మోహన్ రెడ్డి నాయకుడు అంటావు, జగన్మోహన్ రెడ్డిని మించిన వాడు లేడంటావు. మాకు తెలియదా మా జిల్లాలో రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మంచి పనులు కూడా మేము అభినందించిన వాళ్ళమే ఈ జిల్లాలో. ఏం తెలుసు నీకు ఆ కుటుంబం గురించి, ఏం తెలుసు నీకు జగన్ గురించి? 140,000 కోట్లు ఒక వ్యక్తి సంపాదించి అన్యాయంగా అక్రమంగా ఉంటే, ప్రతిరోజు ప్రతి శుక్రవారం ఒక ఖైదీలాగా కోర్టుకు వెళుతూ ఉంటే, ఈ వారసత్వం కాదు రాజకీయం తెలుసుకోవాలి అని ప్రశ్నిస్తే తప్ప అండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఫస్ట్ నీ బ్రతుకు చూసుకో, నీ చరిత్ర చూసుకో. పవన్ కళ్యాణ్, చిరంజీవి అనే పేర్లు కూడా ఉచ్చరించడానికి నువ్వు బలికిరావు. జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ మాట్లాడితే మళ్ళీ 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 మాట్లాడతాం మేము. మా దగ్గర సబ్జెక్టు ఉంది, మా దగ్గర మీ అందరి బతుకులు, మీ చరిత్ర ఉన్నాయి. హలో, నేను మీ మెరీన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.